నమస్కారం. జగన్ గారి పరిపాలన నాలుగేళ్లలో ఎలా ఉంది? ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది? నాలుగేళ్లలో జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. అయితే ఇప్పుడు జగన్ గారి మీద వచ్చే ఇప్పుడు జగన్ గారు రౌడీ అని వాళ్ళు గూండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్లో చూసినా అలాగే సంబోధిస్తున్నారు. సో దాని మీద ఏ రకంగా అన్నా కానీ అధికారంలోకి రావాలి అని చెప్పాననే పవన్ కళ్యాణ్ ఇట్లాంటి దుష్ప్రచారాలు, రెచ్చగొట్టే మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు నిన్న పొంగనూరు పర్యటనలో వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది, అలాగే పోలీస్ అధికారుల మీద దాడి జరిగింది, వాళ్ళ హాస్పిటల్ ఉంది. సో ఈ దాడికి గల కారణం మెయిన్ ఆయన స్పీచ్ ఎలా? చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత. ఇది ఫ్యాక్షన్ ఇష్టం, ఇతరుల మీద తను చేసి ఇతరుల మీద నెట్టే స్వభావం గలాడతాను. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ కూడా కిడ్నాప్లు చేస్తున్నారని, చేపిస్తున్నారని, సంఘ విద్రోహాలు చెప్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అన్నారు స్పీచ్లో. రాజకీయ దురుద్దేశంతో ఆయన అట్ట ప్రచారం చేస్తున్నాడు. జనం అయితే బాగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది అని చెప్పని చెప్తున్నారు. వంగలిపూడి అనిత గారు కూడా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే వాళ్ళని వస్తావా అని అడుగుతున్నారు అని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె ఒక నియంతలాగా వ్యవహరిస్తుంది, అంతేగాని తనకేమీ తెలియదు. ఏదో నేను కూడా ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పడానికి గుర్తింపు కోసం ఏదో ఉన్నది, లేనట్టు లేని ఉన్నట్టు ఏదో ప్రచారం చేస్తూ ఉంటుంది. తను అట్లా బతుకుద్ది. సో ఫైనల్గా జగన్ గారు 175 సీట్లకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారండి? 175కి 175 సీట్లు జగన్ గారు గెలుస్తారు. 75 వస్తాయి అంటారు. నమస్కారం అన్న. పరిపాలన ఎలా ఉందండి? బాగానుందన్న, శుభ్రంగానే ఉంది. వారంటీలు కూడా శుభ్రంగా చేస్తున్నారు. జగన్ గారి పుణ్యం అంటూ పింఛన్ శుభ్రంగా అందుతున్నాయి. స్కూల్ ఫీజులు కూడా పిల్లలకి రెమ్యూనరీమెంట్ ఫీజులు కూడా ఇస్తున్నారు పిల్లలకి. డ్వాక్రా కూడా రుణమాఫీ కూడా చేస్తున్నాడు ఆయన. మరి కాపు నేస్తం వేస్తున్నాడు, పింఛన్లు అవి అంటారు, దాన్ని ఏంటంటారు, ఇవన్నీ కూడా బాగానే ఇస్తున్నాడు ఆయన. ఈసారి కూడా జగన్ గారు కరెంటు ఇచ్చే పథకాలన్నీ అనవసరమైన పథకాలని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఆయన అంతా కంటాను, ఆయన ఎవడో ఎద్దడం ఇవ్వడం, దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు తినే దాన్ని తినకోకుండా అడ్డపడే వాళ్ళ గురించి మనం ఇప్పుడు కూడా ఆలోచించకూడదు. వాళ్ళంకా చూడని కూడా చూడకూడదు అసలు. అది పరిస్థితి అన్నమాట. నెంబర్ వన్ అన్న వారంటీ. 1వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిపోయి పింఛన్లు ఇచ్చేస్తున్నారు జగన్ గారి పుణ్యం అంటూ. శుభ్రంగా చేస్తున్నారు. వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అవుతున్నారని, ఇప్పుడు కిడ్నాప్ అయితే పోలీసులు ఉన్నారు కదా, నాకు తెలీదా? ఇప్పుడు వాటర్ లిస్టులు ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరికి తెలీదా? వాటర్ లిస్టులు ఎవరు ఉన్నారు ఎవరు లేరని ఎవరు అన్నీ ఆధార్ కార్డు ఉంది కదా, నీకు నెంబర్ తెలిసిపోతాయి కదా, ఎవరు కిడ్నాప్ అయింది ఎవరు కిడ్నాప్ అవ్వలేదు అనేది మీకు మొత్తం అని తెలుస్తుంది కదా నాన్న. దాని గురించి అడగాల్సిన అవసరం ఏముంది? మీరు వాలంటీర్లు కూడా ఇట్లా పింఛన్ ఇవ్వడానికి వెళ్ళి మహిళలను వస్తావా అని అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. ఎందుకు అనిత గారు అంటున్నారు కదా, ఎందుకు అడుగుతారు నన్ను? మహిళలు వస్తామని ఎందుకు అడుగుతారు? వస్తామని అడగడానికి వాళ్ళు ఖాళీగా ఉన్నారు రావడానికి, వాళ్ళకి సంసారాలు ఏమి లేవు. రెండు వాళ్ళకి రమ్మని వచ్చేయడానికి ఖాళీగా ఉన్నారు రెండు వాళ్ళు. అనిత గారు చెప్తున్నారు ఇవో నాన్న పనికిరాని వాళ్ళు ఎంతోమంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోకూడదు. మనం నడుస్తున్నామో లేదా బండి వెళ్తుందా లేదా పెడుతున్నారో లేదా అని అది ఆలోచించాలి. కానీ ఎవరో ఏదో ఎన్నో వెనకాల మాట్లాడుతున్న మాట్లాడి కూడా మనం పట్టించుకుంటే ఎట్టగనా? పట్టించుకుంటే మనం చేయగలమా రాజకీయాన్ని? దీన్ని అడగగలమా? జగన్గా తట్టుకొని గల శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి తట్టుకుంటున్నాడు. ఎన్ని ఎరచి బిడ్డలు చేసినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఎంతమంది ఎన్ని చేసినా ఆయన తట్టుకుంటున్నాడు. ఉన్నమట్టుగా ఆయన ఆ శక్తి ఉన్నమట్టుగా కదా ఆయన తట్టుకునేది, లేకపోతే తట్టుకోడు కదా. 152 మందిని ఆయన అట్టపోజిస్తున్నాడు, శక్తి ఉన్నమట్టుగా కదా. చెప్పుడు మాటలు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కదా అందరూ, వారంటీలు కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ. అది పరిస్థితి. నెక్స్ట్ 175 సీట్లకి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? వస్తాయి నాన్న, 160 గ్యారంటీ వస్తాయి. 175 వస్తాయని బట్టి మనం తప్పు అది మాట్లాడతాం. ఇంకో వాళ్ళకి ఉంటుంది మెజార్టీ కొద్ది గొప్ప, 160 సీట్ గ్యారంటీగా వస్తాయి జగన్ గారికి. అది అటు బందర్లో నాని గారు గ్యారంటీ పేరు నాని గారు బందర్లో అంటారు నాన్న. ఇప్పుడు నన్ను తంతా అంటారు, తంతా తనేస్తారా ఏంటి ఒడిస్తాం అంటారు. వాళ్ళు అనుకోకపోతే వాళ్ళు గడ్డాన్ని అవ్వలేరు కదా అయ్యా, ఒడిస్తాం అని అనుకోకపోతే గడ్డాన్ అవ్వలేరు కదా. నానిగారికి ఏంటి అన్న, బంగాళం చేస్తున్నాడు. కిట్టు కూడా నానిగారి కంటే కిట్టు ఎక్కువ బాగా తిరుగుతున్నాడు. వార్డుల అమ్ముడు కానీ గ్రామ సచివాలయం కానీ గ్రామాల అమ్ముడు కానీ ఈ అమ్ముడు కానీ కిట్టు బాగా తిరుగుతున్నాడు ఆయన బుద్ధం మీద చేసుకుని, ప్రతి పని కిట్టునే చూసుకుంటున్నాడు. అది పరిస్థితి సార్. థ్యాంక్స్. 12 ఏంటి, విలేజ్ ఏంటి,
వాలంటీర్ చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్క పనికి ఎంఆర్ఓ రోజు సర్టిఫికేట్లు, క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ వాటికి వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే వారం 15 రోజులు 20 రోజులు పట్టేది. ఇవాళ 2 రోజులకి మళ్ళీ వెంటనే సర్టిఫికేట్ మాకు తెచ్చి ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సీఎం గారు చేసి ప్రతి ఒక్క పథకాన్ని కానీ, అలాగే మా బందర శాసనసభ్యులు పేరు నాని గారు కానీ అంత చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క పనిని కూడా వారు అబ్బాయి నా కిట్టిబాబు గారు కూడా ప్రతి అవసరానికి ఇవాళ వెళ్తే తెల్లారిసరికి మా ముందుకు వచ్చి మీ పని ఏంటి, మీ అవసరం ఏంటి అంటారు. అడుగుతూ ప్రతి ఒక్క పని కూడా చేస్తూ చాలా బాగుంది. నెక్స్ట్ మరి జగన్ గారు ఓడిపోతారని అవన్నీ ఏమండి, మురిగే కుక్క కరవదని ఎంతోమంది ఊరికి అనుకుంటా ఉంటారు. అవన్నీ భ్రమ, వాళ్ళు గెలుస్తుంది అన్నది లేదు. తప్పకుండా జగన్ గారు గెలుస్తారు. మా బందరులో నాని గారు పోటీ చేస్తున్నా, కిట్టిబాబు ఫోన్ చేసి పోటీ చేస్తున్నా, తప్పకుండా గెలుస్తారు. మళ్ళీ 2024లో మళ్ళీ వైఎస్ఆర్ సిపి మళ్ళీ అధికారం ఉంది వస్తుంది. తప్పకుండా మళ్ళీ మా నాన్నగారికి గెలిచిన మళ్ళీ మంత్రి పద మంత్రి ఇస్తారు, మంత్రి అవుతారు. మేమంత సంతోషంగా ఉంటాం. మళ్ళీ ఇదే మాటలు ఆ రోజు మీతో మళ్ళీ ఒకప్పుడు మీతో చెప్పాము, ఈరోజు చెప్తున్నాను మీతో చెప్తున్నాను. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే ఒకవేళ బీజేపీ కలిస్తే ఈ పార్టీలన్నీ కలిసి జగన్ గారిని ఓడిపోస్తామని అంటున్నారు కదా, సో నీకేమనిపిస్తుంది మరి? మాకేమనిపిస్తలే, వాళ్ళు ఏం చేయలేరు. ఏమంటే 2 సార్లు పోటీ చేసి కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా వైసీపీ లీడర్స్ అందరినీ బట్టలోడ తీసుకొడతాను, చెప్పులు చూపించుకుంటూ మాట్లాడుతున్నాను. ఏం పనికిమాలి వాగుడు వాగుతున్నాయి, ఎన్నో వాగుళ్ళు అయితే సుఖమే ఉంది. పనికొచ్చి మాటలు మాట్లాడాలి. నువ్వేం నీ వల్ల ఏమవుతుంది, ఏదో 4-10 మంది కుర్రోళ్ళు వస్తున్నారని, సినిమా గ్లామర్తో 10 మంది కుర్రోళ్ళు వస్తున్నారని ఏదో వాగితే సరిపోతుందా? అధికారంలో ఉండి అధికార పూర్వంగా నువ్వు మాట్లాడు, అదేంటని తెలుస్తుంది. ఏదో 15-14 సంవత్సరాలు వచ్చి ఈ సినిమా గ్లామర్ మీద ఈళ్ళు వేసుకుంటూ తిరుగుతామంటే నాకు మొత్తం నాకు పడిపోతాయని మీ పవన్ కళ్యాణ్. అది అన్నీ యువత సినిమా ఫీల్డ్ ఉంటుందండి. సినిమా వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు, ఆయన అందరూ పెద్దోళ్ళతో సహా 15-10 సంవత్సరాలతో ఉంది. ఆయన ఎన్ని కలిసాడు, 18 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఆయన సీఎం అవుతారు, ఆయనకి ఈయనకి ఎంత, ఆయనతో ఈయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఇదేంటి? అవన్నీ జరగని పనులు. ఈ చంద్రబాబు పని కూడా అయిపోయింది. అనేకమైన పథకాలు పెట్టాడు. ఇప్పుడు పోయిన 2014లో రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకి, గ్రూపులు రుణమాఫీ చేస్తానన్నాడు. ఏమైనా చేశాడా? ఏమీ లేదు. తర్వాత జగన్ గారు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు పెడితే మొత్తం రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నారు, అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం అన్నారు. మరి ఇప్పుడు ఈయనేంటి, ఆడపిల్లలకి ఉచిత బస్ ఛార్జీ అంటాడు, 1500 ఇస్తాడు నెలకి, ఎక్కడ తెచ్చిస్తాడు? అవన్నీ జరగని పనులు, అవన్నీ జరగని మాటలు. ఎన్ని ఏదైనా మళ్ళీ జగన్ గారు సీఎము, మా బందరు పేరు నాని గారు పోటీ చేస్తున్నా, కిట్టిబాబు పోటీ చేసినా తప్పకుండా వారు గెలుస్తారు, మళ్ళీ మంత్రి అవుతారు. థ్యాంక్ యూ.